హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి మనందరికీ ఉంటుంది కదా ఎప్పుడైనా అది ఏదో ఒక ట్రిప్కి వెళ్ళాలి లేదా చార్దాం యాత్రకి వెళ్ళాలి లేదా ఫ్యామిలీతోని ఏదైనా ఒక దూరం ట్రిప్ వేద్దాము కానీ మనకి బడ్జెట్ ఎప్పుడు కూడా అబ్బా ఇంత బడ్జెట్ పెట్టాలా టూర్స్ అండ్ ట్రావెల్స్కి అనుకుంటాం కదా కానీ మనందరికీ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అనుభవించేటువంటి తక్కువ బడ్జెట్లో ఈరోజు ఒక టూర్స్ అండ్ ట్రావెల్స్ గురించి చెప్పబోతున్నాను అది వచ్చేసి ద ట్రిప్ కార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి సంబంధించి కన్సల్టెంట్ నాయుడు గారు మనతో పాటు ఉన్నారు సార్తో మాట్లాడి అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ ఈ కంపెనీ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అయింది ఇది క్లోజ్ టు ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఆపరేషన్లో రాజేష్ అని చెప్పేసి దీన్ని ఓనర్ సో ఇది ఒక ఎయిటీన్ ఇయర్స్ నుంచి టూర్స్ అండ్ ట్రావెల్స్ దాంట్లో ఈ ఇయర్స్ గాట్ ఎక్స్పీరియన్స్ చాలా ఉంది సో సార్ చార్ధామ్ యాత్ర మీ దాంట్లో చాలా స్పెషల్ యాత్ర అని చెప్పేసి అంటూ ఉంటారు కొంచెం మా ప్రేక్షకులకి చార్ధామ్ యాత్ర చోటా చార్దామైనా బడా చార్దామైనా దాని గురించి కొంచెం డిటైలేషన్ ఇవ్వండి సార్ చార్ధామ్ యాత్ర అంటే మా దగ్గర ఒకటి ప్యాకేజ్ ఉంది మేడం థర్టీ నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్కి ట్వెల్వ్ నైట్స్ థర్టీన్ డేస్ టూర్ ప్యాకేజ్ ఉంది అది స్టార్టింగ్ ఫ్రమ్ ఢిల్లీ టు ఢిల్లీ ఉంటుంది సో దాంట్లో మీకు అకామిడేషన్ ఫుడ్ అండ్ ట్రావెల్ అంతా ఇంక్లూడ్ అయి ఉంటుంది సో ఆన్ టాప్ ఆఫ్ ఇట్ దానికి ఏంటంటే మా స్పెషల్గా టీమ్ మా టీమ్ ఉన్నారు వాళ్ళు ఈ టూర్కి వెళ్ళాలందరికీ పర్సనల్గా గైడ్ చేయడం కానీ ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవడము దర్శనం బాగా చేయించడం వరకు మా రెస్పాన్సిబిలిటీ కింద తీసుకుంటున్నాం మేము ఇట్ ఓన్లీ టికెట్ బుక్ చేసి పంపించడం కాకుండా వచ్చే విజిటర్స్ మేము మేము కేర్ ఓకే అంటే ఓవరాల్ గా మొత్తం వాళ్ళు స్టార్ట్ నుంచి వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళేంత వరకు జాగ్రత్తగా అవునండి ఓకే సార్ అలాగే ఇప్పుడు ఎన్నో ఉన్నాయి సార్ ఈ ఎగ్జాంపుల్ చాలా మట్టుకి ట్రిప్స్ కి సంబంధించి ఎన్నో వెబ్సైట్స్ ఉంటాయి అండ్ అలాగే చాలా మందికి అరే ఇప్పుడు ఏది చూస్ చేసుకోవాలి ఏంటనేది కొంచెం టెన్షన్ ఉంటుంది సో వేరే వాటితోని కంపేర్ చేస్తే నేను ఎందుకు మీ దానికి ఇన్వెస్ట్ చేయాలి అనేది చాలామందికి ఉంటుంది కదా సార్ ఒకసారి అది ఎక్స్ప్లెయిన్ అంటే మేడం ఇప్పుడు మీరు చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు టైమ్ మేనేజ్మెంట్ ఉంటుంది బడ్జెట్ మేనేజ్మెంట్ ఉంటుంది సో మా దగ్గర స్పెషలైజ్ టీమ్ ఉన్నారు ఆ టీం ఏంటంటే ఇప్పుడు మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారంటే వాళ్ళని మేము గైడ్ చేసి వాళ్ళ టైమింగ్ మ్యాచ్ చేసుకొని వాళ్ళ టైం వేస్ట్ కాకుండా వాళ్ళ బడ్జెట్ ఇన్ దీంట్లో వచ్చేటట్టు చూసుకొని మేము డిజైన్ చేసి వాళ్ళకి గైడ్ చేసి అనమాట యూజువల్లీ మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారు ఇప్పుడు చార్దామే అనుకోండి మీరు ఇక్కడి నుంచి టికెట్ బుక్ చేసుకొని వెళ్ళిన తర్వాత ఒక ట్వెల్వ్ అవర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి సో దాంట్లో వాళ్ళకి అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ ట్రావెల్లో ఎక్స్పెన్సెస్ పెరిగిపోతుంది ఆ టైం మేనేజ్మెంట్ మేము చూసుకొని ప్రాపర్గా సెట్ చేసి ఇస్తాము వాళ్ళేంటే కంఫర్టబుల్గా వెళ్ళి రావచ్చు మా దగ్గర ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఓకే సరే ఇప్పుడు ట్రిప్ కార్డ్ కి సంబంధించి చాలా మందికి వెబ్సైట్ గురించి లేదా యూనో అరే ఇన్ని ప్లాన్స్ ఉంటాయి అని ఎక్కువ మందికి చూడరు అరే నేను ఈ ప్లేస్ కి వెళ్ళాలనుకున్నా చూస్తారు వచ్చేసిందా వెళ్ళిపోదాం అన్నట్టుగానే ఉంటారు మరి మనకి ప్లాన్స్ పరంగా తెలవాలి అంటే మీ దగ్గర ఏమేమి ఉన్నాయి సార్ చార్ధామ్ కాకుండా ఇంకా ఏమేమి చేయాలి అంటే మనం మా దగ్గర చార్దాము ఉంది మీకు ఓవరాల్ డెస్టినేషన్ వీకెండ్ డెస్టినేషన్స్ కానీ కార్పొరేట్ వాళ్ళకి బుకింగ్స్ కానీ మీకు వీసాస్ కానీ అన్నీ వరల్డ్ వైడ్ మీరు ఎక్కడికి వెళ్ళాలంటే హాలిడే టూర్స్ కానీ అన్నీ మా దగ్గర ప్యాకేజెస్ ఉంటాయి అంటే ఈ రిక్వైర్మెంట్ని బట్టి అడిగినప్పుడు దాన్ని బట్టి ప్లాన్ చేసి ఇస్తాము అది కాకుండా మా దగ్గర అమర్నాథ్ ది ప్యాకేజ్ ఉంది అమర్నాథ్ జీ ది ప్యాకేజ్ ఉంది కైలాష్ ది ఒకటి ప్యాకేజ్ ఉంది సో టెంపుల్స్కి సంబంధించి మా దగ్గర ఎక్స్క్లూజివ్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి మా దగ్గర ఓకే సార్ ఓవరాల్గా టెంపుల్సే కాకుండా ఇప్పుడు సపోజ్ కొంతమంది డెస్టినేషన్ వెడ్డింగ్స్ కానివ్వండి లేదా వేరే కంట్రీస్లలో హనీమూన్స్కి కానీ వెళ్తూ ఉంటారు మరి అటువంటిప్పుడు వీసా ప్రాబ్లమ్స్ పాస్పోర్ట్ ప్రాబ్లమ్స్ చాలా వస్తూ ఉంటాయి అంటే ఇప్పుడు కన్సల్టెంట్ వాళ్ళు లేదా ట్రిప్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఇన్ని పట్టించుకోరు ఉందా అని వచ్చేసండి అంతే వాళ్ళు ఆఫ్టర్ ద అంటే ఈ హోల్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత చూసుకుంటారు మరి అది ట్రిప్ కార్డ్లో ఎలా ఉంటుంది సర్వీస్ అంటే మాకు వీసాస్కి ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది మేడం వాళ్ళ డాక్యుమెంటేషన్ ప్రాపర్గా ఏమేమి కావాలని ముందే తీసుకొని దాన్ని రీవెరిఫికేషన్ చేసుకొని వీసాకి అప్లై చేసినప్పుడు ఏంటంటే రిజెక్ట్ అనేది మా దగ్గర చాలా పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది ఒకవేళ ఇన్ కేస్ ఎలిజిబిలిటీ లేని క్రైటీరియా ఉన్నప్పుడు మేము ముందే చెప్పేస్తాం అనమాట ఇది కాదు ఈ డాక్యుమెంట్స్ కావాలని సో మా దగ్గర వీసాకి సంబంధించి చూసుకునే వాళ్ళు ఒక టెన్ ఇయర్స్ సీనియర్స్ ఉన్నారు మా దగ్గర కన్సల్టెంట్స్ వాళ్ళు మొత్తం గైడ్ చేస్తారు సో వీసా దాంట్లో డెస్టినేషన్ వెడ్డింగ్ అంటున్నారు సో మా దగ్గర ఉన్నది మొత్తం ఫైవ్ స్టార్ హోటల్స్కి సంబంధించి మాకు టైప్స్ ఉన్నాయి అందరితో మాకు ఎగ్జాంపుల్ మీకు తాజ్ ఉంది ఓబర్ఐ గ్రూప్ ఉంది ఐటీసీ గ్రూప్ ఉంది వీళ్ళ దగ్గర ఎక్స్క్లూజివ్ టైప్స్ మా దగ్గర ఉన్నాయి సో ప్రైజింగ్ పరంగా కూడా చూసుకుంటే మా దగ్గర బెస్ట్ ప్రైజ్ బెస్ట్ కంఫర్ట్ దొరుకుతుంది మా దగ్గర ఓకే సార్ ఇప్పుడు ట్రావెల్స్ అనేవి కాకుండా పిల్లలకి ఈ మధ్య చాలా మంది ఏంటంటే పేరెంట్స్ కొన్ని చిన్న చిన్న ఏరియాస్కి తీసుకువెళ్ళాలి అనుకుంటారు బట్ బడ్జెట్ తక్కువ ఉండాలి ఓవరాల్ ఇండియాలో లేదా తిరుపతికి కానివ్వండి లేదా ఒకటే టెంపుల్ అనుకుంటారు లేదా ఒకటే డెస్టినేషన్ అనుకుంటారు అలాంటప్పుడు మనము ఎలాంటి ఉంటాయి సార్ మనకు ట్రిప్స్ మా దగ్గర ఇప్పుడు గ్రూప్ బుకింగ్స్ కాకుండా ఇండివిజువల్ బుకింగ్స్ ఒక ఫైవ్ కి ఫ్యామిలీ ఉన్నారు ఒక ఫైవ్ వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు ఉన్నారు అట్లాంటి గ్రూప్ కానీ ఇండివిజువల్ కానీ లేదా మీరు చెప్పిన స్కూల్ స్కూల్ వాళ్ళు ఉన్నారు స్కూల్స్కి కావాలంటే ఎక్స్కర్షన్స్కి కి సంబంధించి మేము టూర్ ప్యాకేజ్ సెట్ చేస్తాము సో అది మొత్తం మా దగ్గర మొత్తం కంప్లీట్ కస్టమైజేషన్ మా దగ్గర ఉంటుందండి సరే మరి ఇప్పుడు ఎన్నో టూర్స్ అండ్ ట్రావెల్స్వి ఉంటాయి అండ్ అలాగే చాలా మంది ఏంటంటే ఇన్ని చూడడం ఎందుకు ఏదైనా ఒకటి మనం పిక్ చేసేసుకుందాం అన్నట్టుగా ఉంటూ ఉంటారు మరి ఆ బయట దానితోని మీ దానితోని కంపేర్ చేస్తే డిఫరెన్స్ ఏవి కానించొచ్చు సార్ మనం డిఫరెన్స్ అంటే మేడం మీకు వేరే వెబ్సైట్స్ వేరే ట్రావెల్ ఏజెన్సీస్ చూసుకుంటే ప్రైసింగ్ పరంగా కానీ మార్కెట్లో ఉన్న అదర్ వాళ్ళ పరంగా కానీ చూసుకుంటే మా దగ్గర ప్రైజింగ్ చాలా బేర్ మినిమం నామినల్ ఉంటుందండి ఎందుకంటే మేము సర్వీస్ ఓరియెంటెడ్ బిజినెస్ ఎక్కువ మేము ప్రిఫర్ చేస్తాము వీ బిలీవింగ్ గివింగ్ సర్వీస్ ఓన్లీ సో ప్రైజెస్ మా ప్రైజెస్ మీరు వేరే వాటితో కంపారిజన్ చేసుకున్నా కూడా డెఫినెట్గా ఒక కస్టమర్కి డిఫరెన్స్ అయితే కనిపిస్తుందండి ఓకే సార్ ఇప్పుడు మరి ఓన్లీ ఇండియా పరంగానే ఉంటుందా మన టూర్స్ అండ్ లేదా వరల్డ్ వైడ్గా ఉంటుందా ఇది వరల్డ్ వైడ్ మేడం మొత్తము మీరు ఎనీ ప్లేస్ అండర్ ద స్కై ఎవరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా అనుకున్నా ఎక్కువ వేరు దగ్గర రీచ్ ఎక్కడ ఉన్నా సరే అన్ని చోట్ల మేము కవర్ చేస్తున్నాం మేడం ఓకే సార్ ఒక అంటే చార్దాం యాత్రకి ఎగ్జాంపుల్గా తీసుకుందాం అంటే ఒక పర్సన్కి బడ్జెట్ ఎంత ఉంటుంది సార్ థర్టీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ మేము ప్రైస్ ఫిక్స్ చేసామండి దట్ ఈస్ ట్వెల్వ్ నైట్స్ థర్టీన్ డేస్కి ఓకే సో ఓవరాల్గా ఒక పర్సన్కి థర్టీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఫర్ ట్వెల్వ్ నైట్స్ థర్టీన్ డేస్ డేస్ ఓకే ఓవరాల్గా చార్దాం మనకి మొత్తం ఓవరాల్గా మీరే చూసుకుంటారు ఇంకా ఫుడ్ అకామిడేషన్ అకామిడేషన్ ఢిల్లీ నుంచి మీకు ఫ్లైట్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ అన్నీ మా దాంట్లోనే కవర్ అయి ఉంటుంది అకామిడేషన్ కూడా మేము బేర్మేమో కాకుండా మినిమం మంచి వెరీ గుడ్ త్రీ స్టార్ రేటింగ్ ఉన్న హోటల్స్ వరకు మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఓకే సార్ నర్మదా ధామ్ యాత్ర కూడా ఏదో ఉంది అని చెప్పేసి మేడం అది ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది మేడం అది కూడా మా దగ్గర ప్యాకేజ్ ఉంది ఇఫ్ ఎనీబడి ఇంట్రెస్టెడ్ నర్మదా ధామ్ది కూడా మా దగ్గర ఒక ప్యాకేజ్ తయారవుతుంది అది ఏప్రిల్ ట్వంటీ సెకండ్ నుంచి మే ఫిఫ్త్ వరకు ఉంటుందండి మరి ఈసారి నర్మదా యాత్రకి సంబంధించి నర్మదా ధామ్ యాత్ర ఇదేంటి సార్ ఈ యాత్ర ఎలా ఉంటుంది అది పుష్కరం ప్రోగ్రామ్ ఉంటుంది మేడం సిక్స్ డేస్ లో అక్కడికి స్నానాలు చేసుకుంటారు దానికి దానికి సంబంధించి ఈ పుష్కరాలకు సంబంధించినవి కూడా చేస్తూ ఓకే అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చిన్నవాడి నుంచి పెద్దవాటి వరకు అన్ని చేస్తూ ఉంటారు సార్ అలాగే ఇంకొన్ని కొన్ని అంటే మా ప్రేక్షకులలో చాలా మందికి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అండ్ మీరు చాలా తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ప్లేసెస్ దింపడానికి ప్రయత్నిస్తున్నారు మరి దీంట్లో ఇంకొన్ని యాత్రల పేర్లు చెప్పండి సార్ అమర్నాథ్ ఉందండి వైష్ణవదేవి ఉంది చార్ధామ్ ఉంది దోధాం ఉంది నర్మదా పుష్కరం ఉందండి మీకు మీకు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నవి మీకు అన్ని టెంపుల్స్ కి అన్ని కవర్ చేస్తామండి మేము ఓకే ఓవరాల్ గా కింద మొత్తం ఇండియా మొత్తంలో చార్ధామ్ నుంచి ప్రతి ఒక్క టెంపుల్ ఈచ్ అండ్ ఎవ్రీ టెంపుల్ కి మనకి అన్నిటికీ ఇంత ప్యాకేజ్ అని అవైలబుల్ ఉంటుందండి ఓకే మరి సార్ ఇప్పుడు చాలా మంది వృద్ధాప్యంలో వెళ్తూ ఉంటారు అంటే ఏజ్ ఓల్డ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు వెళ్తూ ఉంటారు మరి వాళ్ళకి ఎలాంటి కేర్ ని ప్రొవైడ్ చేస్తారు వాళ్ళకి స్పెసిఫిక్ గా ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అక్కడ వీల్ చైర్ ఎక్సెసబిలిటీ కానీ వాళ్ళకొక టెండర్ ని పెట్టడం కానీ వాళ్ళకి తీసుకెళ్ళడానికి ముందు పర్మిషన్స్ తీసేసుకొని తీసుకెళ్లి పర్మిషన్స్ తీసుకొని చేయడం కానీ వాళ్ళకు ఒక రూమ్ అలాట్మెంట్ కూడా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండేటట్టు కంఫర్టబుల్ ప్లేసెస్ చూసుకొని మేము గైడ్ చేస్తామండి అది ఓవరాల్ గా అంటే పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కేర్ తీసుకుంటారు సార్ అలాగే చాలా మంది హ్యాండికాప్ వాళ్ళు కూడా యాత్రలు చేయాలి అనుకుంటారు వాళ్ళ స్టిక్స్ అవన్నీ మెయింటైన్ చేస్తూ చేయాలి అనుకుంటారు మరి అలాంటి వాళ్ళకి ఎలాంటి ఉన్నాయి వాళ్ళకి కూడా మేము చెప్తాం మేడం మా దగ్గర ఒక సపరేట్ టీమ్ ఉంటుంది వాళ్ళకి డెడికేటెడ్ పర్సన్ ఇస్తాం ఫిజికలీ ఛాలెంజ్ ఉన్న వాళ్ళని కూడా మేము ట్రీట్ యాజ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఒక దీని కింద చూస్తాం వాళ్ళకి ఏం వేరియేషన్ ఉండదు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇచ్చే కంఫర్ట్ జోన్ మా దగ్గర ఉంటుంది మేము స్పెషల్ గా వాళ్ళకి కేర్ తీసుకుంటాం అండి సార్ ఇప్పుడు అలాగే ఫ్లైట్స్కి సంబంధించి అండ్ ట్రైన్స్ అండ్ బస్సెస్ ఇవన్నీ అవైలబుల్లో ఉంటాయి మరి క్రూస్కి సంబంధించి ఏమైనా ఆప్షన్ ఉందా సార్ క్రూజ్ కూడా ఉంది మేడం మా దగ్గర క్రూజ్కి లక్షద్వీప్కి కానీ మీకు ముంబై నుంచి ఉంది క్రూజ్ విశాఖపట్నం నుంచి ఉంది ఆ క్రూజ్ ఫెసిలిటీ కూడా ఉంది క్రూస్ బుకింగ్స్ కూడా మా దగ్గర ఉన్నాయండి ఓకే సో ఓవరాల్గా మనము ఏది అనుకుంటే దాంట్లో వెళ్ళడానికి అవైలబిలిటీ అయితే ఉంటుంది ఓకే సార్ మరి ఇప్పుడు కార్పొరేట్ చాలా మందికి ఆన్ సైట్ వేరే కంట్రీస్కి వెళ్ళాల్సి వస్తుంది అండ్ చాలా మట్టుకి కంపెనీస్ వల్ల కొంచెం డిలే అయ్యి చాలామంది తెలుసుకోవాలి అంటే తెలియక నాలెడ్జ్ తక్కువ ఉండొచ్చు లేకపోతే అరే బడ్జెట్ ఎక్కువ అనుకోవచ్చు మరి మీ దాంట్లో ఆప్షన్ ఉందా సార్ మా దగ్గర మొత్తం కార్పొరేట్స్కి వన్ స్టాప్ సొల్యూషన్ ఉంటుంది మేడం బీసాస్ కానీ టికెట్స్ బుకింగ్ కానీ వాళ్ళకి అకామిడేషన్స్ కానీ వాళ్ళకి కరెన్సీస్ కానీ ట్రావెల్కి రిక్వైర్డ్ ఏవేవైతే ఉంటుందో అన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం మేడం కార్పొరేట్స్కి సార్ మరి ఇప్పుడు చాలా మంది అంటే ఇండియాలో నుంచి ఎంతో మంది వెళ్తూ ఉంటారు వేరే కంట్రీస్కి చదువుకోవడానికి అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత పార్ట్ టైం జాబ్స్ అని అవన్నీ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ నుంచి వీసా ప్రాబ్లమ్స్కి సంబంధించి అండ్ అక్కడికి వెళ్ళడానికి ఏమైనా అలాంటి ఉన్నాయా సార్ ఉన్నాయా మేడం స్టూడెంట్స్కి కూడా మా దగ్గర సపరేట్గా వాళ్ళ యూనివర్సిటీస్ కానీ ఎక్కడ చేయాలనుకుంటూ వాళ్ళకి వీసాస్ రావడం కానీ మేము గైడ్ చేస్తాము యాజ్ వెల్స్ మేము వీసా ప్రాసెసింగ్ కూడా మేము చేస్తామండి ఓకే సార్ ఇప్పుడు ఆల్రెడీ చాలా మట్టుకి న్యూస్లలో మనం చూసాం లక్షదీప్కి మోడీ గారు వెళ్ళి దాని తర్వాత లక్షదీప్ అనేది హైలైట్ అవ్వడం అనేది జరిగింది కదా సార్ మరి ఇప్పుడు లక్షదీప్కి వెళ్ళాలంటే చాలా వెరీ రేర్ కేసెస్లో వెళ్ళడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది కానీ మీ దాంట్లో దానికి కూడా ఒక ప్యాకేజ్ ఉందని చెప్పేసి విన్నాం లక్షదీప్కి కానీ అండమాన్కి కానీ వీటన్ని చోట్ల మా దగ్గర ప్యాకేజ్ ఉందండి లక్షదీప్కి అయితే మా దగ్గర కస్టమర్కి సంబంధించినది ఏది కావాలన్నా మేము ప్రొవైడ్ అయితే చేస్తున్నామండి ఓకే మరి సార్ దుబాయ్ ఫ్లైట్స్ కానివ్వండి లేదా దుబాయ్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు బట్ ఎప్పుడూ కూడా వీసా దగ్గర లేదా ఒక చిన్న గ్లిచ్ వల్ల వెనక్కి వస్తూ ఉంటారు మరి మీ టీమ్ దుబాయ్కి వెళ్ళే వాళ్ళకి లేదా వేరే కంట్రీస్ ఎక్కడ చిన్న చిన్న గ్లిచ్చెస్ వల్ల వెనక్కి వచ్చేస్తారో అలాంటి ప్లేసెస్లో మీ టీం ఎలా ఉంటుంది సార్ మేడం మా దగ్గర దుబాయ్ ఫెస్టివల్స్ జరిగినప్పుడు కానీ ఆనరబుల్ వీసాస్ ఉన్నా మేము ముందే వీసాస్ తీసేసుకొని వాళ్ళకి అక్కడికి వెళ్ళి మళ్ళీ లైన్లోంచి ఉంచోకుండా మేము ముందుగానే వాళ్ళకంత వీసాస్ మేము తెప్పించి అవన్నీ ప్రొసీజర్ మొత్తం కంప్లీట్ చేసి వాళ్ళకి ఒక ట్రావెలర్కి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బందులు ఏం లేకుండా కంఫర్టబుల్గా వాళ్ళు స్టే చేసి రావడానికి మా దగ్గర మొత్తం మేము చూసుకుంటామండి ప్రతి వన్ స్టాప్ అంటారు అవును మేడం అంటే మీరు దుబాయ్ అనుకోండి మీరు లేదంటే ఇంకా మీరు సింగపూర్ చేసుకోండి ఎనీ డెస్టినేషన్ ప్లేసెస్ ఈ మధ్య చాలా వచ్చేసేవి అక్కడ మీరు మారిషస్ పెట్టుకోండి బాలి అనుకోండి ఈ హాలిడే ప్యాకేజ్ కింద డెస్టినేషన్స్ కింద చాలా ప్లేసెస్ ఉన్నాయండి మా దగ్గర ఓకే సో ఓవరాల్గా ప్రతి ఒక్కరికి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టుగా మనమైతే డిసైడ్ చేసుకొని వెళ్ళొచ్చు సార్ ఇప్పుడు ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే చాలామందికి ఓన్లీ ఫైవ్ డేస్ లీవ్ అంతవరకే ఉంది అనుకున్నప్పుడు వాళ్ళు కొన్ని ప్లేసెస్ చూడాలి అనుకుంటున్నారు అలాంటి వాళ్ళకి బడ్జెట్ పరంగా అంటే ఒక ట్వెల్వ్ డేస్ యాత్ర ఉంది వాళ్ళకి వీలు అవ్వట్లేదు అందులో ఫైవ్ డేస్ మాత్రమే వాళ్ళు ఉంటారు సో దానికి తగ్గట్టుగా ఏమైనా ప్లాన్స్ ఉంటాయా సార్ అంటే మా దగ్గర అదే చెప్తున్నాను మేడం ఇప్పుడు ఒక ట్రావెలర్కి కన్వీనియన్స్ బట్టి ఆయన బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్న దాంట్లో చెప్తే వాళ్ళ బడ్జెట్ని బట్టి మేము డిజైన్ చేసి ఇస్తాము వాళ్ళు చూస్ చేసుకోవడానికి రెండు మూడు ఆప్షన్స్ ఇస్తాము దాన్ని బట్టి వాళ్ళు అనుకున్న బడ్జెట్ ప్రకారం ట్రావెల్ చేసేటట్టు మేము ప్లాన్ చేస్తాం అంటే మా మేము ఒక రేట్ ఫిక్స్ చేసి కస్టమర్ని కానీ వెళ్ళమని మేము చెప్పమండి ఇప్పుడు యాజ్ పర్ ద ట్రావెలర్ బడ్జెట్ మేము వాళ్ళకి ఆ బడ్జెట్లో మేము మేము మొత్తం ప్రోగ్రామ్ సెట్ చేసి ఇస్తాం సార్ ఇవే కాకుండా ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఉంటాయా చాలా మంది బల్క్ గా వెళ్ళాలి అనుకుంటారు అనుకుంటే అలాంటి వాటికి ప్లాన్స్ ఉన్నాయి అంటే మా దగ్గర ఫిక్స్డ్ బుకింగ్ అని వేరేది ఒక ఆప్షన్ ఉంటుంది మేడం వేరే నాది డేట్స్ ముందే ఫిక్స్ చేసి పెడతాము అది గ్రూప్ వస్తుంది ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ అట్లా ఉన్నప్పుడు దాన్ని ఫిక్స్డ్ బుకింగ్ కింద మేము కన్సిడర్ చేస్తాము దాంట్లో డేట్ ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి ఫ్లైట్ కానీ అక్కడ బస్ కానీ అకామిడేషన్స్ కానీ ముందే బుక్ అయిపోయి ఉంటుంది ఫిక్స్డ్ డేట్స్కి సో ఇంక మీకు ఫ్లైట్ కూడా డెడికేటెడ్గా ఫిక్స్ చేసి ఉంచుతాము ఆ పర్టికులర్ డేట్కి ఈ యొక్క పర్టికులర్ గ్రూప్ వాళ్ళకి ఆ ఫ్లైట్ ఉంటుంది ఆ తర్వాత దిగిన తర్వాత ఈ యొక్క పర్టికులర్ గ్రూప్కి బస్ అరేంజ్మెంట్ ఉంటుంది హోటల్ అరేంజ్మెంట్ ఉంటుంది దాది ఫిక్స్డ్ బుకింగ్స్ అంటామండి మేము ఆ ఆప్షన్ మా దగ్గర ఉంది అది ఓవరాల్గా ప్రతి చిన్న టూర్ దగ్గర నుంచి ఓవరాల్గా వరల్డ్ వైడ్గా మనం ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటే ప్రతి ఒక్కదానికి మీ దగ్గర సొల్యూషన్ అవుతుంది సార్ మరి అంటే ఇప్పుడు సపోజ్ నేనే రామేశ్వరం వెళ్దాం అనుకుంటున్నాను సడన్గా లేడీస్ ప్రాబ్లమ్స్ నాకైనా లేకపోతే ఏదో ఒక చిన్న గ్లిచ్ వల్ల వాళ్ళకి క్యాన్సల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనుకోండి అది క్యాన్సల్ చేసుకుంటే మనకు మనీ రీఫండ్ అవుతుందా సార్ అదే మనం అంటే యాజ్ పర్ క్యాన్సలేషన్ పాలసీ అయితే ఉంటుందో ట్రావెల్కి బిఫోర్ ఏదున్నా ఉన్నా కూడా అది డెఫినెట్గా అది వాళ్ళకి అప్లికబుల్ ఉంటుంది దానికోసం డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడుకోవచ్చండి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదా మీరు కూడా ఇక్కడికైనా ట్రిప్స్ వేయాలి అనుకుంటే ప్లీజ్ టూ ఈ నెంబర్కి వస్తారు మీరు కాల్ చేయండి ఖచ్చితంగా మీరు అసలు డిసప్పాయింట్ అవ్వరు ఎందుకంటే మనకి తక్కువ బడ్జెట్లో ఎక్కువ టూర్ అనేది మనం చేయొచ్చు లేదు మేము ఓన్లీ సింగిల్ ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటున్నామంటే అది కూడా అవైలబుల్లో ఉంది మీరు కింద స్కూల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ మీకైతే ఇచ్చేస్తారు ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ